அப்பா லேவே லே ஸ்ருதி லேவே லெகவண்டே ప్రతి ఆడపిల్లకి తన మొదటి రాత్రి గొప్ప రాత్రి అని అంటారే, మనకి నిన్న రాత్రి కూడా గొప్ప రాత్రేనే. ఏ వీడియో చూద్దామా? మన విచ్చలవిడి విజృంభణ చూసి ఎంజాయ్ చేద్దామే. ఫోన్ కనిపించట్లేదే. అబ్బా వెతకవే వెతకవే ఉంది, ఎక్కడో పడిపోయింది. అందులో నా బాయ్ ఫ్రెండ్స్ నంబర్స్ ఉన్నాయి. ఏ నీ ఎదవ బాయ్ ఫ్రెండ్స్ వీధికి ఒకడు దొరుకుతాడు. అది కానీ ఎవరికైనా దొరికితే ప్రతి ఒక్కడు వాడుకు తొబ్బుతాడు. అందులో బ్యాలెన్స్ లేదే. వాడేదే ఫోన్ కాదే, అందులో మన బతుకులు ఉన్నాయి. కుంప తీసి బాయ్స్ కి దొరికితే. రే ఈ గ్లాస్ చూసా, ఎవడో నాలుగిచ్చలు తాగి పడేసినట్టున్నాడు. పట్టుకో మామా, కింద పడింది. సరే నా ఫోన్ పోయింది, మీకేమైనా దొరికిందా? మా మనసు పోయింది, మీకేమైనా దొరికింది ఏంటి? ఆ దొరికింది, అదిగో ఆ గోదాట్లో పడేసాను, ఎల్లెత్తుకో. ఏయ్ పిచ్చి పిచ్చి చేసేసామంటే మొత్తం అందరిని దిశ లోపల ఎత్తేస్తాను, ఎవడొస్తాడో చూస్తాను. ఆగండి ప్లీజ్, వాళ్లతో మన గొడవ ఎందుకు? ప్లీజ్ ఆ ఫోన్ దొరికితే ఇచ్చేయండి. అబ్బో ఆ సెల్ ఫోన్ అంత కాస్ట్లీయా? కాస్ట్లీ అని కాదు, ఎవరి మొబైల్ లో వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అందుకే. మా ఫీలింగ్స్ మీరు షేర్ చేసుకున్నారా? మీ ఫీలింగ్స్ మేము షేర్ చేసుకోవడానికి? ఏయ్ ఏంట్రా షేర్ చేసుకునేది, నీ ఫేస్ ఫేస్బుక్ లో షేర్ చేసుకోవడానికి కూడా పనికిరాదు. మర్యాదగా ఫోన్ దొరికితే తెచ్చివ్వండి, లేదనుకో ఒక్కొక్కడికి గుడ్డలుడదీసి. ఓహో మీరు గుడ్డలుడిస్తారంటే తండ్రించుకోవడానికి మేము రెడీ. ఏయ్ ఏంట్రా మీది మీదకి వస్తున్నావు, నా గురించి నీకు తెలుసా? హలో మేలాంటి చాలా చూసాం గానీ ఎలాండి. మీ మీద టీమ్ లీడర్ కి కంప్లైంట్ చేస్తాం. టీమ్ లీడర్ కి కంప్లైంట్ ఇస్తారా? అది పెద్ద అరుంధతులు అనుష్క మరి. ఏవైంది? ఏ శృతి ఆ ఫోన్ వాళ్ళకే దొరికిందే. వాట్? అవును, వాళ్ళ మాటలు చేష్టలు చూస్తుంటే ఖచ్చితంగా ఫోన్ వాళ్ళ దగ్గరే ఉందనిపిస్తుంది. అమ్మా రాత్రి రెచ్చిపోయానే చూసేసారంటవా? హా చూస్తే ఇంకా ఎందుకు బతుకుంటారే, ఎప్పుడో పోయేవాళ్ళు. వాట్? ఏ ఆపండి మీ గోళ, ముందు ఆ ఫోన్ ఎలా సంపాదించాలో ఆలోచించండి. టెన్షన్ ఎందుకే, ఈవినింగ్ ప్లాన్ చేద్దాం. నీకు సంతాన యోగం బానే ఉందే. వేరేమన్నా చెప్పు. ఏ ఇంకా ఎన్నున్నాయా నీ దగ్గర? మొన్న తాగే సెల్ ఫోన్ పోగొట్టుకున్నాం, ఇప్పుడు తాగి ఇంకేం పోగొట్టుకుంటామో. ఇది తాగడానికి కాదే, తాగించడానికి. మనం మత్తులో ఉండగా వాళ్ళు మన ఫోన్ కొట్టేశారుగా, వాళ్ళను మత్తులో పెట్టి మన ఫోన్ సంపాదించుకుందాం. తప్పేమోనే. తప్పేం కాదే, పదండి. చెయ్యి దీనమ్మా జీవితం. ఈ ఎకో టూర్కి వచ్చి మనం ఏ కాకలో అయిపోయా? అదే సిటీలో ఉంటే బార్లో బీర్లేస్తూ పబ్బులో చిందేస్తూ తిట్టుకోవడం ఎన్నాళ్ళు, హాయిగా కలిసి మెలిసిందాం. ఈ మార్పు కారణం మనుషులం కాబట్టి, హృదయం ఉంది కాబట్టి. అందుకని ఎన్నాళ్ళు జరిగిన దానికి సారీ చెప్తూ పశ్చాత్తాపంతో మీకోసం ఏం తెచ్చాము తెలుసా? పకోడీలు జంతికలు తెచ్చారా? అవి నంచుకుంటూ తాగుతారని మందు తెచ్చాము. మీరు మందు కూడా తాగుతారా? మాకోసం కాదు, మీకోసమే తెచ్చాం. మందు మావా? రే వాళ్ళేదో పశ్చాత్తాపంతో తెస్తే పచ్చి తాగుబోతుల్లో తాగేస్తారా? అంటే అయినా మీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంటి? సింగిల్ సిమ్ ఫోన్ లా సింగిల్ సింగిల్ గా ఉండడం కంటే డ్యూయల్ సిమ్ ఫోన్ లా కలుసుందామని. కుదరదు, మీ నెట్వర్క్ వేరు మా నెట్వర్క్ వేరు. ఎలాండి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఐడియా అంటూ మాకు బాగా తెలుసు, మా చేత బాగా తాగిచ్చి టీమ్ లీడర్ చేత తిట్టిద్దాం అనుకున్నారు కదా. అయినా టీమ్ లీడర్ అంటే మాకు ఒక అభిమానం, ఒక గౌరవం, అది ఇంకేదేదో ఉంది. అసలు ఈ మందిచ్చి పంపించిందే తను. హలో తన్ను వచ్చి తాగమని చెప్పమనండి, మందే కాదు విషం తాగడానికైనా మేము రెడీ. ఏంటి మా తోట అసలు ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతున్నాం. ఏవైంది? చాలా అవమానం జరిగింది. మందు తాగనన్నారా? వాళ్ళు తాగుతామన్నారే, ఆ అభియే అడ్డుపడ్డాడు. మేమిస్తే తాగడంట, వాడి మొహానికి రంభా ఊరసి మేనకలొచ్చి తాగిస్తారా? వాడికి కావాల్సింది వాళ్ళందరూ కాదు, నువ్వు.
అందరి ఐటమ్ సాంగ్స్ మొబైల్ నుంచి యూట్యూబ్ లోకి వెళ్ళక ముందే ఏదో ఒకటి చేయవే. అవునే, నా ఎక్స్పోజింగ్ చూస్తే నాకు పెళ్లి కూడా కాదే. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. ఓకే ఆగండి.